కృష్ణా జిల్లా పెడన్నా నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు. పెడన్నా పోలవరంపేటలో రామలింగ చౌడేశ్వర దేవస్థానం దేవాంగ కళ్యాణ మండపంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన్నా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొన్నారు. సొంత మొత్తంతో సొంతంగా నూలు తయారు చేసుకుని మొక్క మీద చీర తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చేనేత వర్గం వాళ్ళు. ఇటువంటి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వం యొక్క సహకారం నామమాత్రంగా పొందుతూ మరి మంచి ఉపాధి అవకాశాలు పొందేటువంటి చేనేత రంగాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ప్రోత్సహించేటట్టయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి పెట్టుబడి తక్కువతో ఉపాధి కల్పించేటువంటి చేనేత రంగాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని ప్రోత్సహించాలి, దాన్ని పరిరక్షించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి మనిషికి అవసరం ఉన్న ఒక వస్తువు ఏమైనా ఉంది అంటే అది మనం వేసుకున్న దుస్తులు. కానీ ఈ దుస్తులు ఒక టైంలో మనము భారతదేశం అనేది దుస్తులకి చాలా ప్రపంచంలోనే పేరు గావించిన దేశంగా ఉండేది. కానీ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడి నుంచి మనము కాటన్ అంతాను ముడి సరుకులు అంతే కూడా ఇంగ్లాండ్ పంపించడము, అక్కడి నుంచి